this video, I am going to speak about follicular unit extraction and implantation. Mundu video lo manam cheppukunnam ela teestam anedi follicular unit extraction and strip excision. Ippudu follicular unit extraction lo manam scalp venaka shave chestam anamata. And ikkada question, shave cheyakunda poorthiga follicular unit extraction possible untunda? Single hair extraction, hair shave cheyakunda, it is not possible. It is possible to certain extent in strip method. మన స్కిన్ కట్ చేసి తీసి చేసే మెథడ్లో పాసిబుల్ అవుతుంది, కానీ ఒక్కొక్క రూట్ తీసి ఇంప్లాంట్ చేసే దాంట్లో స్కాల్ప్ ట్రిమ్ చేయడం, హెయిర్ కంప్లీట్గా షేవ్ చేయడం అంటే ఒక 2 mm లెంగ్త్ వదిలేసి, అంటే మనం ట్రిమ్మర్లో 1 నంబర్ పెట్టి షేవ్ చేసేయచ్చు, ఆర్ 0 పెట్టి షేవ్ చేసేయచ్చు. బ్లేడ్ పెట్టి కంప్లీట్గా తలంతా ఇచ్చేసేది ఉండదు. హెయిర్ మొత్తం ట్రిమ్ చేసిన తర్వాత చెవుల మధ్యలో మీరు ఇక్కడ ఇమేజ్లో చూడవచ్చు, దట్ ఏరియా ఈజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఇమేజ్. ఆ ఏరియాలో మనం కొన్ని రూట్స్ ఉంచి కొన్ని రూట్స్ తీసేయడం జరుగుద్ది అనమాట. దేని సహాయంతో తీస్తాం? మనం పంచ్ సహాయంతో. ఈ పంచ్ని మోటరైజ్డ్ బార్కి, మోటరైజ్డ్ హ్యాండ్ పీస్కి కనెక్ట్ చేసి పంచ్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుద్ది. అండ్ దీనిలో 2 steps అనమాట. ఇట్ కెన్ బి డన్ ఇస్ ద మాన్యువల్ మెథడ్ ఆల్సో, దట్ పంచ్ మోటరైజ్డ్తో స్పీడ్ అయిపోద్ది, సో దట్ వీ కెన్ ఫినిష్ ద ప్రొసీజర్ ఫాస్టర్. ఎక్స్ట్రాక్షన్, ఫాస్టర్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ ద ఆపరేషన్. దీనిలో మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాము? ఫస్ట్ పంచ్ తోటి మనం కట్ చేస్తాం రూట్స్ని. పంచ్ మీరు ఈ డ్రిల్తో పంచ్ మీరు చూడొచ్చు, అది దాని లెంగ్త్ 3 mm, మ్యాక్సిమం 4 mm ఉంటుంది. కామన్గా 3-3.5 mm పంచ్ లెంగ్త్. 3.5 mm అంటే మనం అప్రాక్సిమేట్లీ అందాజా రైస్ గ్రెయిన్ కంటే కూడా తక్కువ. దాన్ని స్కిన్ని అది పెనిట్రేట్ చేసుకొని వెళ్ళి పంచ్ కట్ చేసి రూట్ని వీక్ చేస్తుంది అన్నమాట. అదే లాగేదు వీక్, వీ హ్యావ్ టు పుల్ అవుట్ ద రూట్స్. దేర్ ఆర్ మెథడ్స్ టు పుల్ అవుట్ ద రూట్ ఆల్సో కనెక్టెడ్ టు దట్ పంచ్ అండ్ ఆల్. సక్షన్ తోటి అది పుల్ చేస్తుంది, సో మోర్ దట్ మీన్స్ లైక్ దట్ సక్షన్ ఇట్ సెల్ఫ్ కాజెస్ డ్రామా అండ్ దెన్ ఇట్స్ మోర్ టైమ్ కన్స్యూమింగ్. కానీ ఒక 500, 600, 1000 రూట్స్ కొన్ని వదిలేసి డిపెండింగ్ ఆన్ ద డెన్సిటీ థిక్నెస్ ఆఫ్ ద రూట్ పంచ్ విడ్త్ని డిసైడ్ చేస్తాం. పంచ్ విడ్త్ 6 mm, 7 mm, 8 mm, 0.6, 0.7, 0.8, 0.9 mm అనమాట. యూజువల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి 2-3 ఉంటాయి రూట్స్లో, 2 follicles, 3 follicles ఉంటాయి. అందుకని మనం 8 mm, 9 mm పంచ్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం, సో దట్ వీ డోంట్ కాజ్ ట్రామా టు దెమ్. ఈ ఒకసారి కట్ చేసిన తర్వాత ఒక 500, 1000 వీల్ స్టార్ట్ పుల్లింగ్ దీస్ రూట్స్. మీరు ఈ వీడియోలో చూడవచ్చు పక్కన ఎలా పుల్ చేస్తామనేది. పుల్ చేస్తాం, బయట పట్టుకుంటాం అన్నమాట. అంటే త్రూ అవుట్ ద ప్రొసీజర్ వీ షుడ్ నాట్ డ్యామేజ్ ద రూట్. ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి హెయిర్లో అంటే, ఏ పార్ట్ అయితే డీప్గా రూట్ స్కిన్లో ఉందో అది ఇంపార్టెంట్. అదే ప్లాంట్ రూట్ లాగానే ఆ రూట్ మళ్ళీ మనం ముందు ఇంప్లాంట్ చేస్తాం. బయట స్కిన్ని పట్టుకున్నా హెయిర్ను పట్టుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్. అందుకని అవుట్ సైడ్ స్కిన్ను పట్టుకొని మనం పుల్ చేసేస్తాం. పుల్ చేసిన వాటిని వీల్ ప్రిజర్వ్ ఇన్ ఏ సెలైన్ ఆర్ స్పెషలైజ్డ్ సొల్యూషన్ వేర్ వీ కెన్ ప్రిజర్వ్ ఇట్ ఫర్ ఏ లాంగర్ టైమ్. అండ్ అవి కూడా లో టెంపరేచర్లో 4 degrees centigrade ఎన్ని గంటలైనా మనం ఉంచుకోవచ్చు, 3-4 hours కంఫర్టబుల్గా ఉంచవచ్చు. ఇలా ఈ వీడియోలో మీరు చూసినట్లుగా వీల్ జస్ట్ పుల్ అవుట్ ఆల్ ద రూట్స్. దెన్ చూడగానే చాలా చిల్లులుగా బ్యాక్ సైడ్ ఉంటాయి, నథింగ్ టు వరీ. అవన్నీ ష్రింక్ అయిపోతాయి. అవి ష్రింక్ అవడానికి జస్ట్ 48 hours టైం సఫిషియంట్ అవుతుంది. స్ట్రిప్లో లాగా చాలా స్కిన్ పోకుండా చిన్న పిన్ హెడ్ సైజు స్కిన్ లాస్ అయింది మొత్తం. జస్ట్ అప్లై ఆయింట్మెంట్, పుట్ ఎ ప్యాడ్, ఆ ఏరియా 3 రోజులకల్లా ఎండిపోతుంది. పక్కన రూట్స్ అన్నీ పెరగటం అవన్నీ 6 weeks, 8 weeks మొత్తం పెరిగి కవర్ అయిపోతుంది అన్నమాట. దేర్ ఈస్ గోయింగ్ టు బి నథింగ్ విజిబుల్. కొంచెం ఇచ్చింగ్ అట్లా పెయిన్ఫుల్గా ఉన్నట్లు అట్లా తిమ్మిరి అట్లా ఉంటుంది 3-4 weeks వరకు. నెక్స్ట్ ఇంప్లాంటేషన్ పార్ట్. ఇంప్లాంటేషన్ పార్ట్లో మీరు నౌ దే ఆర్ మెథడ్స్ ఆఫ్ డూయింగ్ దాట్. ఒకటి, ఒకేసారి చిల్లు పెట్టుకొని దాన్ని రూట్ని ఇంప్లాంట్ చేయడం స్లిట్ వేసి. అనదర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ విచ్ యూ కెన్ సీ ఇన్ దిస్ వీడియో, ఐఎమ్ మేకింగ్ స్లిట్స్. స్లిట్స్ చాలా ఒకేసారి, ఇప్పుడు నా దగ్గర 1000 రూట్స్ క్యాలిక్యులేట్ కొలిచి తీసాం మనం లెక్క కట్టి, ఆ 1000 రూట్స్ని మనం 1000 చిల్లులు పెట్టేస్తాం.
and we'll start implanting in a manner which is like angulation front kundet ga estamu. So that manam chuste kuda manam hair front roots anni front kunte anamata adi okati hair line oka regular line kottinattu ga undadu koncham breaks untayi andukani manam chese tappudu kuda mundu breaks chesi implant chestam. You can see the slits how it is being made. Okkasari slits anta avagane then we'll start implanting immediately after making the slits. It like that in our center it contours what we practice is we do a zero crush technique. When I am holding the root, I am holding the outside part, thereby I am not touching the stem cell, an important root of the hair. Adi scalp lo implant chesthe adi adhe same direction. I knew in which direction I made a slit and in same direction root will get inserted. You can see in this video densely compactly we'll pack them. రూట్ లో టూ ఉంటాయి, త్రీ ఉంటాయి, వన్ ఉంటాయి, మ్యాక్సిమం నెంబర్ టూస్ ఉంటాయి. దట్ టూ 70% మందికి 70% రూట్స్ డబుల్స్ ఉంటాయి అన్నమాట, డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్. అది ముందే చెప్పలేము, అందుకని మనం వీ కెన్ టెల్ ద నంబర్ ఆఫ్ రూట్స్ ఎగ్జాక్ట్గా. నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ప్లాంట్ కెనాట్ బి టోల్డ్ టిల్ ఐ ఫినిష్ ద ప్రొసీజర్ టు ఎనీ ప్రొసీజర్. కొంతమంది పేషెంట్ మన 4 వేలు పెడతామన్నారు, 6 వేలు పెడతామన్నారు, దట్ కెనాట్ బి టోల్డ్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ. రూట్లో ఒక దాంట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, బయటకి మనకు తెలవదు అది. వన్స్ వీ ఎక్స్ట్రాక్ట్ విల్ కమ్ టు నో అండ్ అప్రాక్సిమేట్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ దట్. 1000 రూట్స్ ఎట్ ఆర్ ప్లేస్ బై నాన్ టచ్ టెక్నిక్, జీరో క్రష్ టెక్నిక్, అవుట్ సైడ్ పట్టుకొని ఇంప్లాంట్ చేస్తాం. యూ కెన్ సీ దట్ వీల్ బీ ఏబుల్ టు ఫినిష్ ద హోల్ ప్రొసీజర్ ఇన్ 3 to 4 hours. ద హోల్ ఐడియా ఆఫ్ ఫినిషింగ్ ద ప్రొసీజర్ ఈజ్ టు రెడ్యూస్ ద కోల్డ్ ఇష్కిమియా టైం. ఇప్పుడు మార్నింగ్ చెట్టు మనం గుంజేసి రాత్రికి పెట్టామనుకోండి, అట్లా 100 చెట్లు పెడితే దెర్ ఇస్ 40% లాస్ ఆఫ్ దీస్ ప్లాంట్స్. అట్లానే 3-4 hours ఇమీడియట్గా మనం తీయగానే చెట్లన్నీ లైన్లో పద్ధతిగా పెడితే దెర్ మోర్ ఛాన్సెస్ దట్ దే విల్ సర్వైవ్, బికాస్ తీసిన రూట్కి డ్రై అవకాశం ఒకటి ఇష్కిమియా అంటాం, దానికి బ్లడ్ సప్లై లేదు, నరిష్మెంట్ లేదు. అందుకని ఈ ఫ్యాక్టర్స్ అన్నీ వీ కెన్ రెడ్యూస్ బై ఇంప్లాంటింగ్ దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. 3-4 మందలాగా మూగి చుట్టూరు పెట్టే పద్ధతి కంటే 1 పర్సన్ ఇంప్లాంటింగ్ ఆల్ ద రూట్స్ ఇన్ ఎ రెగ్యులర్ మేనర్ విత్ ఎ ఫైన్ యాంగ్యులేషన్స్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ద ప్రొసీజర్. యూ కెన్ సీ దట్ ఇట్స్ ఇంప్లాంటెడ్. వన్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద ఇంప్లాంటేషన్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గ్రో, వాట్ ఇమీడియట్ అండ్ వాట్ లేట్ ప్రికాషన్స్ టు బి టేకెన్. They are nothing very important and special, but I'll explain you in the next video. Thank you.